ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మనం ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడుకుందాం, ఎందుకంటే ఉమెన్ అనేది ఒక పదం చిన్నదే కానీ చెప్పుకోవాలంటే చాలా ఉంది. ముందుగా ఇందాక నుంచి మేడం గారు అందరూ చెప్తున్నారంటే టైం తీసుకోండి, మార్నింగ్ లేచిన కాడి నుంచి కాసేపు మన పిల్లల గురించి ఆలోచిస్తున్నాం, పిల్లల గురించి వర్క్ చేస్తున్నాం, నెక్స్ట్ హస్బెండ్ గురించి ఆలోచిస్తున్నాం, హస్బెండ్కి ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి బాక్స్ రెడీ చేయటం అన్నీ చేసిస్తున్నాం. నెక్స్ట్ అయిపోయి మనం మళ్ళీ మధ్యాహ్నం వంట చేసి ఇవన్నీ ప్రతి ప్రోగ్రామ్ అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం అయిపోయి కాసేపు అవపోగానే మళ్ళీ పిల్లలు వస్తున్నారు, మళ్ళీ సాయంత్రం హస్బెండ్ వస్తున్నారు, రొటీన్ అయిపోతుంది. కానీ మనం గురించి అంటే మీ గురించి మీరు ఆలోచించేది ఎప్పుడు కంపల్సరీ కొంచెం టైం తీసుకొని ఆలోచించండి. సరే ఇప్పుడు దాకా ఆలోచించినా ఆలోచించకపోయినా కానీ ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ పెట్టారు, చాలామంది మాట్లాడారు. కనీసం 1 మినిట్తో స్టార్ట్ చేసి మీరు 1 మినిట్ ప్రతిరోజు నా కోసం నా గురించి ఆలోచించుకొని 1 మినిట్తో స్టార్ట్ చేస్తానని చెప్పి మీరు అనుకొని 1 మినిట్తో స్టార్ట్ చేయండి ముందు. ఎందుకంటే గంటల గంటలు మనం కేటాయించలేము, ఎందుకంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు చాలా చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే మాదేమో తెలిసిన బిజీ, మీదేమో తెలియని బిజీ. అదే అంటారండి, కొద్దిగా నేను చెప్ప మాట అనగా ఏదో క్షణం తీరకుండా తమ్ముడి ఆదాయం అంటారు కదా, అంటే హౌస్ వైఫ్ గురించి చెప్తున్నాను, జస్ట్ జోకింగ్ అండి. ఇంట్లో ప్రతి రీజన్ కాడి నుంచి ప్రతి ఒక్కటి మనమే రెడీ చేసుకుంటూ వెళ్తుంటాం, కానీ మన గురించి మనం, నేను నాకు వైఫ్ ఉన్నారు, అమ్మ ఉన్న, అందరూ వాళ్ళు కూడా చేస్తున్నదే చేస్తున్నారు. కానీ ప్రతిరోజు ఒక్క నిమిషం టైం తీసుకొని ఆ నిమిషం కొంచెం కొంచెం పెంచుకుంటా మన హెల్త్ ఎలా ఉంది. ఎందుకంటే నేను కూడా మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చెప్తున్నాను, మీ హెల్త్ సరిగ్గా లేకపోతే మీ హస్బెండ్కి సరిగ్గా చేయలేరు, మీ పిల్లలకి సరిగ్గా చేయలేరు, అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు. ఇంకా ఇంకొంచెం చెప్పాలంటే సపోజ్ మనం యోగా పరంగా చెప్పుకోవాలంటే మనం హ్యాపీగా వండితే అది కంప్లీట్ హెల్తీగా వాళ్ళకి రీచ్ అవ్వగలుగుతుంది, కంప్లీట్గా పోషకాలు అందుతాయి. మనం ఏదో కొంచెం హెల్త్ ప్రాబ్లం పెట్టుకొని ఏదన్నా ఆలోచన వేరేది పెట్టుకొని చేసామంటే మన ప్రభావం వంట మీద పడుతుంది, అది తిన్న వాళ్ళ మీద పడుతుంది మొత్తం. అంటే ఇంట్లో లేడీయా అనే వాళ్ళు పర్ఫెక్ట్గా హ్యాపీగా ఉంటే సంసారం అనేది ముందుకెళ్తుంది, లైఫ్ అనేది ముందుకెళ్తుంది, సొసైటీ ముందుకెళ్తుంది. ఈరోజు అందరూ నేను ముందు పరిగెడుతున్నానంటే వెనకాల ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను. మార్నింగ్ నా వైఫ్ లేచారు, నాకు అన్ని రెడీ చేశారు, టిఫిన్ ఇచ్చారు, అన్ని చేశారు కాబట్టి టైం ఇక్కడ రాగలిగానని చేస్తున్నాను. కానీ ఇక్కడ వచ్చి నించోని మాట్లాడుతున్నా నేను కనిపిస్తున్నాను, కానీ వెనకాల ఉన్న మావాళ్ళు కనిపించట్లేదు. కనిపించకుండా నడిపించే శక్తే ఒక తల్లి అనుకుంటా నేను, అది వైఫ్ కానీ ఎవరన్నా కానీ. మన పురాణాల్లో కానీ ఎక్కడైనా మాతృమూర్తికి ఉన్న విలువ అనేది వేరు, అది ఒకరోజు చెప్పొచ్చు, ఒకరోజు చెప్పకపోవచ్చు, ఎవరో చెప్పలేదు కదా అని విలువ లేకపోవటం కాదు, ఎవరో చెప్పారని విలువ ఉండటం కాదు. ఎందుకంటే సృష్టిని నడిపించేది ఆడది. ఈరోజు అంటే ఆడది అంటే ఒక హ్యూమన్ అనుకోవచ్చు, ఏదన్నా సృష్టి నడుస్తుంది అంటే ఒక కీటకం వాడి, ఎనీథింగ్ ఫిమేల్. అది ఎందుకంటే చెప్తున్నాను, ఇంతకు అందరూ చెప్తున్నారు మల్టీ టాస్కింగ్ అని. మా వైఫ్ కూడా ఇంట్లో ఎప్పుడూ అంటుంటారు మల్టీ టాస్కింగ్ మల్టీ టాస్కింగ్, మీకేం తెలుసు మల్టీ టాస్కింగ్ అని అంటారు. మల్టీ టాస్కింగ్ అంటే ఏదేదో కాదండి, ఓ పక్క వంట చేస్తా, ఓ పక్క పిల్లల్ని చూసుకోవాలి, ఒక పక్క వంట చేస్తా, ఓ పక్క హస్బెండ్కి ఫుడ్ పెట్టాలి, ఇవే మల్టీ టాస్కింగ్. కాకపోతే ఎవరికి తెలియదు మల్టీ టాస్కింగ్. ఇంకోటి ఏంటంటే స్త్రీలలో ఇప్పుడు ఆంజనేయ ఉన్నారు కదండి, తన శక్తి తనకు తెలియదంట, ఎవరో గుర్తు చేస్తే కానీ తన శక్తి తనకు తెలియదంట. అలానే ఉమెన్ కూడా అంతే, ఎవరో చెప్తే కానీ మీ శక్తి మీకు తెలియదు, ఎవరో చెప్పి ప్రోత్సహిస్తే ఎంత రీచ్ని వెళ్తారు. ఈరోజు మనం పెద్ద పెద్దలు చూస్తే ఒక ఇందిరాగాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ, ఇప్పుడు మనకి ఇక్కడ జిహెచ్ఎంసీ మేయర్ ఒక లేడీ, ఇక్కడ ఎన్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఒక లేడీ, ఇంతమంది లేడీస్ తన బాధ్యత ఇంట్లో నిర్వర్తించుకుంటూ. ఇప్పుడు మేము ఉన్నామండి బయట, నేను బిల్డర్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, బయటకు వస్తున్నాను చూసుకొని వెళ్తున్నాను ఇంట్లోది. ఇప్పుడు సపోజ్ వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు, ఇంట్లో వంట చూసుకోవాలి, నెక్స్ట్ జాబ్ చూసుకోవాలి, నెక్స్ట్ పిల్లల్ని వాళ్ళే రెడీ చేయాలి, ఇంట్లో ముసలు ఉంటే వాళ్ళని రెడీ చేయాలి, అన్నీ చెయ్యాలి బాధ్యత, అది తప్పదు. కానీ మీకోసం మీరు టైం కూడా అంటే వాళ్ళకిచ్చే టైంలో 1 మినిట్ అన్న ప్రతిరోజు మీ గురించి మీరు ఆలోచించుకోండి, అది మీకు మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది. అంటే నేను మగవాళ్ళ పక్షపాతగానే చెప్తున్నాను, మీరు బాగుంటేనే నేను బాగుంటామని చెప్పి ముందు మీరు బాగుండండి అని చెప్తున్నాను. అలా ఇందాక నెంబర్ చెప్పినట్టు
కంపల్సరీగా ప్రతిరోజు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి మీ గురించి మీరు 1 మినిట్ అని ఆలోచించుకోండి. హెల్త్ ఎలా ఉంది, ఇందాక మేడం ఒక ఏదో క్యాన్సర్ కానీ ఇట్లా రకరకాల చెప్తున్నారు. మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. మీరు చూసుకోవడం వల్ల ఇల్లంతా హెల్త్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు విల్లోవుడ్స్ స్కూల్ తరఫున ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మేడం ఆల్రెడీ నా వయసు అయితే 2 బ్రాంచెస్ నడుతున్నట్టున్నారు, ఇంకా ఒక బ్రాంచ్ కూడా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎంతో సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే 2-3 స్కూల్స్ రన్ చేయడం అంటే చిన్న వ్యవహారం అయితే కాదు, చాలా పెద్ద టాస్క్. చాలామంది జెంట్స్కి కూడా సాధ్యం కాని పని, ఎందుకంటే తెలిసిన వాళ్ళని హ్యాండిల్ చేయొచ్చండి, తెలియని వాళ్ళు కూడా ఒక రకంగా హ్యాండిల్ చేయొచ్చు. చిన్న చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే అంత ఈజీ టాస్కే కాదు. వాళ్ళతో ఎంతో ప్రేమగా ఉండి వాళ్ళకి నచ్చినట్టు ఉండి మన దారిలో తీసుకొచ్చగలిగేటైతేనే వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతాం. నేను ఇక్కడ జెంట్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారండి. ఆడదానికి ఆడే శత్రువు అని కూడా అంటారు, కానీ ఆడదానికి ఆడే ఉండవు. మేడం చెప్పినట్టు మిత్రులు కూడా అయ్యి ఇక్కడ మేడం స్కూల్స్ 2 ఉన్నాయి. మీ సైడ్ నుంచి మేడంకి సపోర్ట్ ఇవ్వండి, మేడం సైడ్ నుంచి మీరు సపోర్ట్ తీసుకోండి. ఓవరాల్గా ఏంటంటే అందరూ కలిసి ఓవరాల్గా స్త్రీ శక్తిని డెవలప్ చేయండి. శక్తి లేదని కాదు, ఉన్న శక్తిని బయట తీసుకోవాలి, ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర కార్పొరేటర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు ఆల్రెడీ ముందుకు వచ్చున్నారు. ఇంకా ఇప్పుడు ఎగ్జాక్ట్ చెప్పండి, గవర్నమెంట్స్లో పథకాలు కానీ ఏదైనా లేడీస్ ఎంపవర్మెంట్ కోసం చాలా విధాలు ముందుకు తీసుకొస్తున్నారు. అది ఏ పరంగా అయినా కానీ మనకి ఎంత వీలైతే అంత, మనకి టైం దొరికినంత హస్బెండ్ సపోర్ట్ తీసుకోండి, తెలుసుకోండి, ముందుకు రండి, సొసైటీని ముందుకు నడిపించండి. ఎందుకంటే నేను నడిపించేది 50% అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా ఈక్వల్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇంకా కూడా వస్తుంది, రేపొద్దున భవిష్యత్తులో జెంట్స్ సంఘాలు వచ్చే స్థాయికి కూడా ఎదగాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నాను. కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు మరొకసారి చెప్తున్నానండి, టైం తీసుకోండి, మీ గురించి మీరు ఆలోచించి ఈరోజు మొదలు పెట్టండి. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి చాలా థ్యాంక్ యూ.